తెలుగు ప్రజలందరికీ నమస్కారాలతో మీ రాఘవరావు అండి రాపాక వరప్రసాద్ రెండు వేల పంతొమ్మిదిలో ఒక రాజులాగా వెలిగాడు ఇప్పుడు ఆయన పరిస్థితి తొక్క తీసిన అరటిపొడి తొక్క అయిపోయాడు రాజులు జనసైనికులు ఆ రాపాకకి ఏమి ఎంత విలువ ఇచ్చారంటే అరటి పండు తొక్కతో సమానంగా చూస్తున్నారు ఈ రాపాక రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున గాజు గ్లాస్ గుర్తుతో గెలిచినప్పుడు ఒక రాజు మహారాజులాగా పవన్ కళ్యాణ్ పక్కన కూర్చుని ఒక విలువ వెలిగాడు ఈరోజు అరటి పండు తొక్క ఈయన చెప్తాడు రాపాక వరప్రసాదు జనసేన పార్టీ వల్ల నేను గెలవలేదు నా శక్తి నా సామర్థ్యం నా పలుకుబడి మా నాన్నగారి పలుకుబడితో గెలిచానని విర్రవీగిన రాపాక వరప్రసాదు దెబ్బ మీద దెబ్బ తింటూ అటు పంచాయతీ ఎన్నికల్లో కానీ మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో కానీ అన్నిటిలోనూ సున్నా అయిపోయి పరాజయాలు పొంది అరెండి పండు తొక్కైపోయి పక్కన పడిపోయాడు ఒకళ్ళు కొంతమంది బతుకులు అంతేనండి వారికి భగవంతుడు ఎక్కడో జన సైనికుల రూపంలో ఈ నిష్ట వెదవకి వచ్చి మీరు జనసేన పార్టీ చేరాలని జనసేన కోరడం ఎందుకంటే ఇతను ఎప్పుడు పెద్దమంది ప్రజల్లో ఉంటాడని ఒక మంచి నమ్మకంతో ఆ జనసేన రాజులు అందరూ దగ్గరుండి తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ కల్పించి పార్టీ టికెట్ ఇప్పిస్తే అది చేసిన ఘనకార్యం అదే అండి ఇప్పటికైనా జనసైనికులు తొందరగా మేల్కొన్నారు తమ యొక్క సత్తా చాటారు తమ యొక్క సామర్థ్యాన్ని చూపించారు జై జనసేన అన్నారు ఒక్క రాపాకి పిడిగుద్దల గుడి గుద్దారు అటు తొక్కం తొక్కని చేసేసారు తెలుగు గారా ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాకు ఎందుకంటే ఇంతకుముందు జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికలు కాకుండా నిన్న మున్సిపల్ ఎన్నికలతో పాటు అంటే అన్ని రీపోలింగ్ అంటే కొన్ని చోట్ల జరగ ఆగిపోయిన చోట్ల మళ్ళీ పోలింగ్ జరిగింది ఆ సందర్భాల్లో మన యొక్క జనసేన పార్టీ మొత్తం రాష్ట్రంలో అన్ని చోట్ల జిల్లాలో ఒక పంచాయతీ ఒక ఎంపీటీసీ అలా గెలిచి ఒక వార్డు మెంబర్ గెలిచి మొత్తం రాష్ట్రం అంతా ప్రభావం చూపిందండి ఇది మామూలు విషయం కాదండి ఇది ఎందుకంటే మీకు కడప జిల్లాలో కావచ్చు ప్రకాశం జిల్లాలో కావచ్చు నెల్లూరు జిల్లా కావచ్చు ఎక్కడైనా సరే ప్రభావం చూపిందండి అది ప్రజల్లో వచ్చిన మార్పు అది మనం గమనించాలి మారండి ఇంకా మారని వాళ్ళు ఎవరిని ఉంటే దయచేసి మారండి ఎందుకంటే మార్పు రావాలని కోరుకుంటున్నామండి ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క విజయాలు ఈరోజు మనకి ఒకటి కావచ్చు రెండు కావచ్చు జిల్లాకి మూడు మండల బస్టులకు కావచ్చు అది కాదు ఎన్ని వచ్చినా కాదని మనం గెలిచాము ఇది ఈ మెట్టు తొలి మెట్టు అయింది మనకి ఇంకా మనకు ఎన్నో మెట్లు ఉంటాయి అని ప్రతి జన సైనికుడు ప్రతి వీర మహిళ కష్టపడి ముందుకెళ్తే ఖచ్చితంగా గెలిపి మందేనండి ఇంకపోతే నిన్నంతా డివే డివేట్లు కొన్ని చూశాను వాళ్ళ వీడియో యూట్యూబ్లో ఇప్పటికీ ఆ యొక్క వైసీపీ పార్టీ ప్రజలు నమ్ముతారేనో లేకపోతే ప్రజల యొక్క తిరుగుతక్కోవాలనుకున్న ఇప్పటికీ జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీకి అంటగట్టేసి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒకటే అని చెప్పి చాలా ఇబ్బంది పడుతున్నారు పాపం చాలా కష్టపడుతున్నారు ఇద్దరు ఒకటే అని ఎవరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ ఒకటే అని చెప్పి అటు టీవీ మీడియా కానివ్వండి వైసీపీ నాయకులు కానీ చాలా కష్టపడుతున్నారు ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకటే వాళ్ళిద్దరూ ఒకటే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒకటే అని ఇంకా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఇదే ప్లాన్ వేసి అంటే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి దొంగలయ్యి వాళ్ళిద్దరూ తోడు దొంగలై పవన్ కళ్యాణ్ మా పక్కన ఉన్నాడని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం చూసారా చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పాడు పవన్ కళ్యాణ్ జా తెలుగుదేశం పార్టీతో ఉన్నాడని చెప్పి సాక్షి పేపర్ సాక్షి మీడియా చెప్పడం వైసీపీ నాయకులు చెప్పడం వలన ప్రజలకు కొంచెం అప్పట్లో కొత్తగా వచ్చారు పవన్ కళ్యాణ్ చేస్తున్న తొందరగా నమ్మలేకపోయారు ప్రజలు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత జరిగిన పరిస్థితులు పరిణామాలు చూసిన తర్వాత వారిలో చాలా మార్పు వచ్చింది ఆ మార్పుకు నాందే పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కానివ్వండి మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో గెలుపు కానివ్వండి మున్సిపల్ కా మున్సిపాలిటీలు నగర పంచాయతీలు కార్పొరేషన్ వార్డు మెంబర్లు గెలవడం కానివ్వండి ఇంతకన్నా మీకు వేరే ఎక్కడ ఉదాహరణ అక్కర్లేదండి ఇటువంటి గెలుపు మనకి నిజంగా చాలా గొప్పదండి ఇప్పటికీ ఏడుస్తున్న వైసీపీ నాయకులు ఇంకా మీరు ఎన్ని ఏడుపులు ఏడ్చినా ప్రజలకు తెలిసిపోయింది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ ఇద్దరూ దొంగలే ఇద్దరూ ఒకటే ఇద్దరు మంచి జిగ్రీ అని తెలిసిపోయింది అందుకే మా పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన పదే పది చెప్తున్నారు మన విశాఖపట్నం వచ్చిన కూడా వచ్చినప్పుడు కూడా చెప్పారు వైసీపీ పార్టీకి మీ దోస్తు చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి పిలవండి ఆ ఎంపీని ఆ ఎమ్మెల్యే కలుపుకోవడానికి కలుపుకోండి విశాఖ స్టీల్ ప్లాంట్ మీద మీ కార్యాచరణ చెప్పమని చెప్పాడు జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే మీ ఫ్రెండు మీ ఫ్రెండ్ కాకపోతే కోడికత్తి కేసుని ఆయన తేల్చలేదు మీరు తేల్చలేదు నాకు అప్పుడే తెలిసిపోతుంది కోడికత్తి కేసు విషయంలో కానీ వైఎస్ వివేకానంద రెడ్డి వచ్చే విషయంలో కానీ మీరిద్దరూ ఒకటే కాకపోతే ప్రజలను పిచ్చోలను చేశారు ప్రజలకి రెండు రెండు వర్గాలకు విడదీసేసి వైసీపీ వైసీపీ వర్గం తెలుగుదేశం వర్గం అలా చేసేసి ఒకరిగా వారు రాయేసి కొట్టి చంద్రబాబు నాయుడు చంపాడని ఒకళ్ళు చంపారని లేకపోతే చంద్రబాబు నాయుడు మంత్రులు తెలుగుదేశం మంత్రులు వైఎస్ జగన్ తల్లిగారు వాళ్ళు ఆ చెల్లిగారు చేయించారని ఇలా రకరకాలుగా కోతలు కూసి పేపర్ నిండా టీవీల నిండా గోల చేసి చేశారు కానీ అప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చేయలేకపోయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేకపోయి దీన్ని బట్టి అర్థం అవుతుందండి తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ఇద్దరూ ఇద్దరు ఒకటే ఇద్దరు ఫ్రెండ్సే పైకి మాత్రం కొట్టుకుని నటిస్తారు ప్రజలను పిచ్చోళ్ళు చేస్తున్నారు ఎప్పటికైనా ప్రజల తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి వేరే కాదు వైసీపీ పార్టీ వేరే కాదు చంద్రబాబు నాయుడు వేరే కాదు తెలుగుదేశం పార్టీ వేరే కాదు రెండు ఒకటే ఇద్దరు దొంగలే అవసరం ఇద్దరు కలిసిపోతారు మీకు మన రాయలసీమ మొత్తం చూడండి నెల్లూరులో చూడండి తెలుగుదేశం వాళ్ళు మొత్తం అయ్యి విత్ర అయిపోయా చాలా వరకు వైసీపీ పార్టీ సపోర్ట్ చేశారు ఎక్కడ పోటీ కూడా దిగలేదు ఇది గమనించండి తెలుసుకోండి తెలుగు ప్రజలారా ఎప్పటికైనా గమనించ వేడుకుంటున్నాను ఈ యొక్క ఎన్నికల్లో రాపాక బాగా బుద్ధి చెప్పారు ఒకటి రెండు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా జనసేన పార్టీ ప్రభావం చూపింది మూడు ఇంకా తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ అంటకట్టాలని ప్రయత్నం చేస్తున్న వైసీపీ నాయకులకి కనువిపు కలిగించారు ఇక ముందు కూడా వాళ్ళు కనువిప్పు కలు కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై ఆంధ్ర జై జై ఆంధ్ర జై జనసేన భారత్ మాతాకు జై జై హింద్